శెట్టి రేణుక ధైర్యానికి సలాం అని నారా లోకేష్ అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, 21 రోజులలో బాధిత మహిళకు న్యాయం చేస్తానన్న జగన్ 21 నెలలు అయినా ఏ ఒక్క మహిళకు కూడా న్యాయం చేయలేదని ఆయన అన్నారు. రేణుకను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమె మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని, వైకాపా రాక్షసులపై పోరాటం చేయడానికి ఆమెకు అన్నగా అండగా తోడుంటానని ఆయన అన్నారు. అమలాపురంలో బైరిశెట్టి రేణుక ధైర్యానికి సలాం. వైకాపా రాక్షసులపై ఆమె పోరాటానికి అన్నగా అండగా ఉంటా. అన్యాయం జరిగింది అని కేసు పెడితే ఈరోజు వరకు యాక్షన్ లేదు. బుల్లెట్ లేని జగన్ ఎక్కడా? స్వయంగా మంత్రులే మృగాలను కాపాడటానికి రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడది? 21 రోజుల్లో బాధిత మహిళకు న్యాయం అన్నారు. 21 నెలలు అయినా ఒక మహిళకు న్యాయం జరగలేదు. జగన్ రెడ్డి హయాంలో తనకి జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకి జరగకూడదంటూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకం. రేణుకను మోసం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని కోరారు. పేరు రేణుక, ఎంబీఏ చదువుకున్నాను. అమలాపురం మున్సిపల్ ఎలక్షన్స్ లో 15th వార్డు నుంచి కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. నేను ఈ పాలిటిక్స్ లోకి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగిన అన్యాయం జగన్ గారి దృష్టికి వెళ్లాలని. అమలాపురం వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అయిన చలువన్ శ్రీనివాసరావు గారి అబ్బాయి ధనుష్ కృష్ణ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ విషయం గురించి వైసీపీలో కొంతమంది పెద్దలకి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దాని తర్వాత నేను అమలాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. 376 రేప్ కేసుగా ఫైల్ చేశారు. అబ్బాయిని అరెస్ట్ చేయనివ్వకుండా మంత్రి బీసీ సంక్షేమ శాఖ వేణుగోపాల్ కృష్ణ ఆపుతున్నారు. చలబని శ్రీను మంత్రి చలబని వేణు కజిన్ బ్రదర్స్. అందుకే ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. జగన్ గారు ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అంటారు, కానీ అందులో ఉన్న మినిస్టర్సే ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు.